హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను ఇల్లు, మా అమ్మాయి వాళ్ళు వస్తున్నారు కదా యూఎస్ నుంచి, ఇల్లు డీప్ క్లీనింగ్ చేపిద్దామని ఆటన్ క్లాప్ నుంచి చేసిన అండి. వాళ్ళు వచ్చిండ్రు, అయితే నేను ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పి ఒక ఉప్మా చేస్తున్నా. ఉప్మా చేసుకొని తింటే వాళ్ళు వచ్చి పని చేసుకుంటారని చెప్పేసి చూడండి ఎట్లా చేస్తున్నారు అనేది చూపిస్తాను. ముందు గేట్ దగ్గర అప్రూవ్ తీసుకొని వచ్చిండ్రు. నేను అది చేసుకుందాం అనుకునే లోపలనే వాళ్ళు పైకి వచ్చి బెల్ కొట్టిండ్రు. లోపలికి వచ్చి ఒకసారి ఇల్లంతా తిరిగి చూసుకున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళంట ముందు నైరుతి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి నైరుతి రూపులకు వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు. ఇంకా నేను వచ్చి గబగబా ఉప్మా చేసుకుందామని అప్పటికే ఉల్లిపాయలు అవి పోసిపెట్టినా, ఇంకా అప్పుడే గిన్నె పెట్టేసిన వాళ్ళు వచ్చే ముందే ఇంకా గబగబా అని పోపు చేసేసి పెట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో అని అవతలకి వెళ్ళి చూసి వస్తున్నా. మళ్ళీ కింద కప్బోర్డ్లన్నీ నేను క్లీన్ చేసుకున్నా కిందివి, ఆ పైన మటుకు నాకు అందలేదు. అదిగాక అక్కడ గడపలాగా అయిపోయి డస్ట్ దాని లోపలికి వెళ్ళి తీయడానికి రాలేదు. పైన కప్బోర్డులు మటుకు తీసి తుడచమని చెప్పిన, పైన అన్ని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసిండ్రు. బాత్రూమ్ ఒకరు బాత్రూంలో ఒకరు ఇట్లా అంతా తుడుస్తున్నారు. ఈ లోపల పోపు కూడా అవుతుంది. ఇక వచ్చేసి మళ్ళీ ఉల్లిపాయలు ఉడికిపోయినాయని చెప్పి వాటర్ పోసి ఉప్పు వేసి మూత పెడుతున్నా. ఇంకా అర్బన్ క్లాబ్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను బుక్ చేసుకున్నా. అప్పుడు ఇంతకుముందు నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అట్లా కష్టమైంది కదా, అందరు ఉండి ఇట్లా బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అన్నారని చెప్పేసి ఈసారి బుక్ చేసుకున్నా. అది యాప్ ఫోన్లో యాప్ వేసుకొని యాప్ ద్వారా చేసుకున్నా. ఇంకా ఈ లోపల ఉప్మా కూడా అయిపోయింది. ఇంకా ఉప్మా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఇటు తిరుక్కుంటూనే చూసుకుంటా ఉప్మా చేసేసుకున్నా. అట్లా వాళ్ళు ఒక రూమ్లో చేస్తుంటే కిచెన్లో చేస్తున్నా నేను. ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని రూమ్లో కూర్చోమంటే రూమ్లో కూర్చున్నారు. ప్లేట్లలో పెట్టుకుపోయి ఇస్తే ఆ రూమ్లో కూర్చొని తినేసినారు వాళ్ళు. వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా పెట్టుకొని నేను కూడా తినేసిన. అప్పుడే ఇంకా నేనైతే 9:30 వరకు వస్తారని అనుకున్నా, వాళ్ళు 9:00 వచ్చేసిండ్రు. ఇంకా అన్ని డస్టింగ్ అది చేస్తున్నారు. ఇంకా ఈ లోపల ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ చేసుకుంటూ వస్తున్నారు. ముందు రూమ్లో చేస్తున్నారు. ఇప్పుడు నీట్గా బ్రష్ ఇస్తే బ్రష్ తోటి ఆ డస్ట్ అంతా తుడిచేస్తున్నాడు అబ్బాయి. నీట్గా తుడిచిండ్రు, మంచిగా నిదానంగానే తుడుచుకొచ్చిండ్రు బాగానే. ఇంకా దాంట్లో రకరకాలవి ఉంటాయంట బుక్ చేసుకునేటప్పుడు, నాకేమో తెలియదు. మామూలుగా డీప్ క్లీనింగ్ ఉంటుందంట, ఇంకేదేదో ఉంటుందంట. నేను మామూలుగా ఏదో ఏమో చెప్పిండ్రు, నాకు అసలు అర్థమే కాలేదు అది. తర్వాత కిచెను డీప్ క్లీనింగ్ చేయండి అబ్బా అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మళ్ళీ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేయించుకున్నా. గ్లాసెస్ అది కూడా నీట్గా తుడిచేసిండ్రు. అందులో ఒక అతను డస్టింగ్ చేస్తుంటే, ఇద్దరు అబ్బాయిలు డస్టింగ్ చేస్తుంటే ఒక అతను మటుకు బాత్రూంలన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చిండు. ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి ఇద్దరు కలిసి ఇట్లా గ్లాసెస్ అన్నీ అట్లా క్లీన్ చేసి అక్కడ ఉంది కదా బార్ కౌంటరు, ఆ గ్లాసులు అవన్నీ తుడిచిపెట్టి ఆ గ్లాస్ అంతా తుడిచిపెట్టిండ్రు. తర్వాత కిచెన్లోకి వచ్చిండ్రు. కిచెన్లో పైన సామాన్లు అంతా డీప్ క్లీనింగ్ చేయమన్నా కదా, పైన సామాన్లు అన్నీ తీసేసి దాంట్లో వ్యాక్యూమ్ చేస్తున్నారు. చేసి ఆ దేవుని రూము అదంతా కూడా తుడుచుకొచ్చిండు అతను వెళ్ళి. లిక్విడ్స్ అవి తెచ్చుకున్నారు వాళ్ళు, కానీ నాకు కిచెన్లో గ్రీజ్ లాగా ఏదైనా ఉంటుందేమో అని చెప్పి నేనే ఏదో నా దగ్గర ఏదో లిక్విడ్ ఉంటే అది ఇచ్చిన, అది వేసి తుడిచిండ్రు. తర్వాత వాళ్ళకు ఇంకా ఆకలి అవుతుంది అని అంటున్నారని చెప్పి కొన్ని బిస్కెట్లు ఇచ్చి టీ చేసి ఇచ్చిన, తాగేసి మళ్ళీ పని చేసుకుంటున్నారు. పైన క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ కూడా క్లీన్ చేసిండ్రు. అట్లా సోఫాలంతా జరిపి సోఫాల వెనకాల అంతా డస్ట్ ఉంటే మొత్తం తీసి తుడిచేసి మళ్ళీ సోఫాలంతా సర్దేసిండ్రు. సర్దిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసిండ్రు. ఇంకా లాస్ట్కు ఫ్రంట్ రూమ్ ఇట్లా సర్దుకున్నా నేను, మిషన్ తీసి లోపల పడేసి ఇంకా కుట్టేటివి బ్లౌజులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి హాల్లో నుంచి మిషన్ ఎన్ని రోజులు టీవీ చూసుకుంటా కుట్టొచ్చు అని హాల్లో వేసుకునింటి. ఇంకా అది తీసుకుపోయి లోపల పెట్టేసిన, నీట్గా తుడిచేసింది సెల్ఫ్లు టీవీ అన్నీ కూడా
ఇప్పుడు చేసినారు ఇంట్లో కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి రూమ్ ఫ్రెషనర్ తెప్పి అమ్మ అంటే మా అమ్మాయి బుక్ చేసింది అట్లా అది టైం ప్రకారం ఒక 10-15 నిమిషాలకు ఒకసారి బయటికి చిమ్ముతుందంట అందులో ఉన్న సెంట్ పెర్ఫ్యూమ్ దాంట్లో అట్లా నీట్గా వాసన వస్తుందని అది పెట్టినాము. తర్వాత కిచెన్ చూడండి, కిచెన్ కూడా మొత్తం తుడి చేసినారు. తుడిచిన తర్వాత ఎట్లుందో చూడండి, తుడి చేసి అన్ని కప్బోర్డ్ల సామాన్లు కూడా అన్నీ తీసి లోపల అంతా తుడి చేసినారు. పేపర్లు అయితే నేనే వేసుకున్న వాళ్ళకి వేయడం సరిగా రాదు, తర్వాత మళ్ళీ నాకే పని అవుతుంది అని చెప్పేసి పేపర్లు అవి నేనే వేసుకొని సామాన్లు అన్నీ సర్దుతుంటే పక్కన వచ్చి సర్దుకున్నాను నేను. అట్లా నాకు మొత్తం వచ్చి ఇల్లు క్లీనింగ్కు 5,000 రూపాయలు ఛార్జ్ అయ్యిందండి. నీట్గా చేసిపోయినరు. నల్లాలు కూడా మంచిగా పీస్ పెట్టి రుద్ది క్లీన్ చేసినారు. మొత్తము హ్యాండిల్స్ అన్నీ కూడా బాగా రుద్ది మంచిగా క్లీన్ చేసినారు. ఇక ఇన్ని రోజులు అయితే ఇల్లు దులుపుకోవాలి అని చెప్పేసి హైరాన్ హైరాన్ అవుతుండే. ఒక రోజు 2 రోజులు పని, 2-3 రోజులు పని అవుతుంది ఒక మనిషిని పెట్టుకున్నా కానీ. ఇట్లా పెట్టుకుంటే హాయిగా చేపించుకోవచ్చు, ఇట్లా శ్రావణ మాసం కూడా వస్తుందని చెప్పేసి ఒకటేసారి అన్నీ చేపించుకున్నా నేను. ఫ్యాన్లు కూడా తుడి చేసినారు. కిచెన్లో ఫ్యాన్ కొంచెం గ్రీజీ గ్రీజీ అయిందమ్మా, ఎందుకు ఇట్లా అయిందంటే అందదు నాకు. కింది నుంచి ఎక్కి తుడచాలంటే భయం పడిపోతామేమో అని వద్దు వద్దు అంటారు మా అమ్మాయిలు అయితే. ఫ్యాన్లు అయితే బయట ఎవరినన్నా విలిపించే తుడిపిస్తాయి. ఎప్పుడన్నా ఎక్కి తుడవాలంటే వద్దు, అసలు ఎక్కొద్దు, చేర్చి ఎక్కి కళ్ళు తిరిగి పడిపోయినా అంటే కష్టం అని చెప్పి వద్దంటారు. వాళ్ళ అవతల రూమ్లు చేస్తున్నప్పుడే పప్పు చేసేసి కుక్కర్లో రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసిన, ఇంకా ఆ రోజు పెరుగు పచ్చడితోనే గడిపేసుకున్నాం. ఇంకా తర్వాత ఈ బెడ్రూమ్ చూడండి, మా అత్తమ్మ వాళ్ళు ఉన్న బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్లో ఈ మంచము పరుపు ఇది ఇట్లా అన్నీ తుడి చేసి ఆ కప్బోర్డ్లో బుక్స్ అవన్నీ కూడా తుడి చేసిన మొత్తము. కింది కప్బోర్డ్లు అయితే మొత్తం నేను తుడి చేసుకున్న ముందు రోజే. పైన మటుకు అన్నీ తీసి దాని లోపల ఉండే సామాన్లు అన్నీ తీసి దులిపి అంతా డస్టింగ్ అంతా చేసినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా నీట్గా చేసేసినారు. బెడ్షీట్లు అన్నీ మార్చేసి అన్నీ తీసేసి సర్దుకున్న తర్వాత ఇట్లా ఉంది. వాళ్ళు దులిపేసింది, దులిపేసి పోయిన తర్వాత కూడా మస్తు పని అయింది. కర్టెన్లు అన్నీ తీసి మళ్ళీ పెట్టే వరకు తలప్రాణంతో ఒకరికి వచ్చింది, చాలా పని అయింది. ఇంకా బెడ్షీట్లు అవే మార్చేసి బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేసి 2-3 రోజులు పని అయింది. చూసింది కదండి ఈ వీడియో, ఇన్నాళ్ళు అయితే ఇల్లు దులపాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఇప్పుడు డబ్బులు ఉంటే చాలండి, అర్బన్ క్లాపర్లు వచ్చి ఇట్లా చేసిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.